బాహుబలికి సంబంధించి రోజుకొక వార్త చక్కర్లు కొడుతోంది. అందులో ఏది నిజమో ఏది అభూత కల్పనో తెలియదు గాని ప్రతి వార్త అటు బాహుబలి అభిమానుల్ని ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ ని సంతోషపెడుతోంది. ఇప్పుడు బాహుబలి గురించి మరో న్యూస్ బయటకు వచ్చింది. బాహుబలిలో ఇద్దరు ప్రభాసులు ఉన్న సంగతి తెలిసిందే. అమరేంద్ర బాహుబలి మహేంద్ర బాహుబలిగా ద్విపాత్రాభినయం చేశాడు. ఇప్పుడు బాహుబలి 2లో మూడో పాత్ర కూడా ఉందట. ధర్మేంద్ర బాహుబలిగా ప్రభాస్ ఈ సినిమాలో మరో పాత్రలో కనిపించబోతున్నాడని టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అమరేంద్ర బాహుబలి తండ్రిగా ధర్మేంద్ర బాహుబలి పాత్ర తెరపైకి వస్తుందని, ఈ పాత్రే బాహుబలి 2లో కీలకం కానుందని తెలుస్తోంది. అంతేకాదు, బాహుబలిలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నతో ముగించాడు రాజమౌళి. అలాంటి ఓ ట్విస్టే బాహుబలి 2 క్లైమాక్స్ లోనూ ఉంటుందట. అప్పుడే ధర్మేంద్ర బాహుబలిని చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి పార్ట్ 2లోనూ భారీ మలుపులే ఉండబోతున్నాయన్న విషయం స్పష్టమైంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభాస్ ఈ సినిమాలో త్రిపాత్ర అభినయం చేయబోతున్నాడన్నది అర్థమైంది. యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి ఇది అదృపోయే వార్తే కదా.